to our business ideas in telugu channel nenu chesi prathi business video information miss kaakunda meer chudali ante na channel ni subscribe cheskondi pakkane unna bell symbol ni press cheyandi friends ivalu cheppaboye business anedi chaala chaala earnings untayi prathi roju meeru 1 lakh rupees varaku minimum earning anedi cheskovachu काकपोते ये बिजनेस के संबंधी टोटल इनफॉरमेशन अनेक बिजनेस ने स्टार्ट चेंडी सो आ बिजनेस बिजनेस की कावाल्सिन मैन पावर एंता अलागे मन की इन्वेस्टमेंट एंता मन बिजनेस एला चेयाली अने टोटल गा ये वीडियो इनफॉरमेशन अनेक प्रोवाइड चेस्तानु अलागे वीडियो नी स्किप चेयकुंडा लास्ट वरकु चूस्तेने टोटल बिजनेस की संबंधी इनफॉरमेशन अनेक अर्थमवुतुंदी सो ई बिजनेस अनेदी ऑलरेडी 30 इयर्स नुंची व्यक्ति रन चेस्तू उन्नारु प्रती रोजु उदयं 4 AM नुंची 11 AM वरकु ई बिजनेस अनेदी रन चेस्तू उन्नाडु सक्सेस्फुल गा 30 इयर्स नुंची ई बिजनेस अनेदी चेस्तू उन्नाडु सो इप्पुडु मनं आ बिजनेस एक्कडैते रन अवुतोंदो आ प्लेस की मनं वेल्तू उन्नामु अक्कड मीकु प्राक्टिकल गा ई बिजनेस कु एंत डिमांड उन्नदि अनेदी మీరు డైరెక్ట్ గా గమనించవచ్చు సో ఇప్పుడు గిడ్డంగి వీధిలో ఉన్నటువంటి ఆ షాప్ దగ్గరికి మనము వెళ్తూ ఉన్నాము సో ఆ బిజినెస్ ఎక్కడైతే రన్ అవుతుందో మీకు లైవ్ గా నేను చూపిస్తాను ఎంత డిమాండ్ అనేది ఆ బిజినెస్ ఉందో డైరెక్ట్ గా ఆ బిజినెస్ రన్ అయ్యేటటువంటి ప్లేస్ కే నేను మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉన్నాను సో ఒక్కసారి ఆ బిజినెస్ లొకేషన్ ని అక్కడ ఉన్నటువంటి బిజీగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని చూస్తే మీరు అసలు బిజినెస్ ఎలా రన్ అవుతుందనే చూస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నాము मटन बिर्यानी सेंटर अन्ट इकड़ मटन बिर्यानी सेंटर मॉर्निंग 4 AM नीचे 11 AM वरकु मात्रमे उंटुंदी सो ओकसारी इकड गमनिंचंडि एंत बिजीगा उंदनेदि इंका नेनु मीकु दग्गरिकि तीसुकोनि वेल्तानु ओकसारी लोपलिकि वेल्ते कूडा मीकु अर्थमवुतुंदि बिजनेस कि एंत डिमांड उंदि अनेदि सो एव्री डे मॉर्निंग 4 AM नीचे 11 AM लोपल सुमारुगा ओक 2000 బిర్యానీస్ అనేది ఇక్కడ సేల్ అవడం జరుగుతాయి ఇక్కడ మటన్ బిర్యానీ అనేది స్పెషల్ అన్నమాట సో నార్మల్ గా అయితే అందరం టిఫిన్ లో ఇడ్లీ గాని దోశ లేదా పొంగల్ ఇటువంటి ఐటమ్స్ అనేది తీసుకుంటాము కానీ ఇక్కడ ఉన్నటువంటి గిడ్డంగి వీధి సెంటర్ లో ఎక్కువగా మార్నింగ్ టిఫిన్ గా మటన్ బిర్యానీ అనేది తినడం జరుగుతుంది ఒక్కసారి ఇక్కడ గమనించండి బిజీ ఎలా ఉంది అనేది కేవలం మార్నింగ్ 4 AM నుంచి 11 AM మధ్యలో 2000 బిర్యానీస్ అనేది సేల్ అవుతాయి अंदर से बोलता है किसे किसे हो డిమాండ్ అనేది ఉంటుంది ఒక్కసారి గమనించండి బిర్యానీ కావాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ అందరూ క్యూ అనేది కడుతూ ఉంటారు మార్నింగ్ టైం లోనే బిజినెస్ ఎంత ఉంటుంది అంటే 11 AM వరకు ఎంత బిజినెస్ ఉంటుందనేది ఒక్కసారి గమనించండి ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ చాలా చాలా ఫేమస్ అన్నమాట ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తుంది ఇదివరకే ఒక బిర్యానీ అనేది అయిపోవడం జరిగింది నేను హాఫ్ an అవర్ మాత్రమే అక్కడ వెయిట్ అనేది చేయడం జరిగింది నేను ఉండగానే సుమారుగా ఒక 500 బిర్యానీస్ అనేది సేల్ అయిపోవడం జరిగింది మరొక బిర్యానీ కొరవడం అనేది జరుగుతోంది సో ఇక్కడ బిర్యానీ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట మటన్ బిర్యానీ అందులో ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా చాలా తక్కువ అన్నమాట మటన్ బిర్యానీ కేవలం 150 రూపాయస్ కే మీకు ఇక్కడ దొరుకుతుంది జనరల్ గా అయితే బయట హోటల్లో మటన్ బిర్యానీ అనేది ఆల్మోస్ట్ ఆల్ 250 నుంచి 350 మధ్యలో ప్రైస్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ मटन बिर्यानी अनेदी केवल 150 रूपीस के दोरुतुंदी अलागे सादा बिर्यानी वच्चेसी 50 रूपीस के दोरुतुंदी इंका चेप्पालंटे बिर्यानी नी हाफ सादा अंटारु दांट्लो वच्चेसी 180 रूपीस के दोरुतुंदी अलागे सादा अंड हाफ बिर्यानी 150 रूपीस के दोरुतुंदन्नमाट अलागे बिर्यानी अंड सादा वच्चेसी 200 रूपीस की दोरुतुंदी बिर्यानी अंड हाफ बिर्यानी वच्चेसी 250 रूपीस की दोरुतुंदन्नमाट अलागे हाफ सादा कूडा वीळ्ळु प्रोवाइड चेस्तारु एवरैना कोद्दिगा तिनालनि उंडि मनी तक्कुवगा उन्ना गानी ओकवेळ 30 रूपीस के हाफ सादा बिर्यानी कूडा वीळ्ळु प्रोवाइड अनेदि चेस्तारु अलागे हाफ बिर्यानी वच्चेसी 100 रूपीस की अनेदि प्रोवाइड चेस्तारु चाला चाला तक्कुव प्राइस की चाला टेस्टीगा इक्कड ఫుడ్ అనేది దొరుకుతుంది సో మటన్ బిర్యానీ సెంటర్ అన్నమాట ఇది 4 AM నుంచి 11 AM దాకా రన్ అనేది చేస్తూ ఉంటారు ఇటువంటి టైం లో బిజినెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి జనరల్ గా ఏ బిజినెస్ అయినా గానీ
టెన్ ఆర్ లెవెన్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ ఎయిట్ ఆర్ నైన్ కి ఎండ్ అనేది చేస్తూ ఉంటారు. కానీ అన్ని బిజినెస్లు స్టార్ట్ అయ్యే బిఫోర్ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే బిజినెస్ స్టార్ట్ అయ్యే టైంకి, అంటే ఇతర బిజినెస్లు స్టార్ట్ అయ్యే టైంకి ఈ బిజినెస్ అనేది ఎండింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది ఇన్నోవేటివ్గా ఈ బిజినెస్ అనేది 30 ఇయర్స్ నుంచి ఒక వ్యక్తి రన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికి కూడా ఏ రోజు ఈ బిజినెస్ కి సంబంధించి డిమాండ్ అనేది తగ్గలేదన్నమాట. సో ఈ బిజినెస్ లో మనకి ఒక బిర్యానీ మీద కేవలం ఒక 50 రూపీస్ ప్రాఫిట్ చూసుకున్నా గానీ మనకి పర్ డే ఒక 2000 బిర్యానీస్ సేల్ చేస్తే మనకి ఇన్కమ్ వచ్చేసి 1 లాక్ రూపీస్ వరకు వస్తుంది అనమాట. అంటే మంత్లీ అప్రాక్సిమేట్లీ గా మనకి 30 లాక్స్ వరకు దీంట్లో ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ బిజినెస్ లో మనకి ప్రాఫిట్ పర్ డే 1 లాక్ రూపీస్ అంటే మంత్లీ 30 లాక్స్ రూపీస్ వరకు ఇన్కమ్ అనేది ఉంటుంది. ఈ వచ్చిన ఇన్కమ్ లో మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే రూమ్ రెంట్ కావచ్చు, అలాగే సప్లై చేసేటటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి శాలరీస్ కావచ్చు, ఇవన్నీ పోగా మంత్లీ మనకు మినిమం ఒక 20 లాక్స్ వరకు ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. సో దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు. కేవలం ఒక చిన్న రూము, ఒక మంచి సెంటర్ లో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేస్తే బిజినెస్ అనేది చాలా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మీకు ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. ఎంతమంది ఈ బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ఎలా బిజినెస్ అనేది రన్ అవుతుండదు అనేది మీరు గమనించవచ్చు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, అది కూడా 4 AM నుంచి మీకు 11 AM మధ్యలో బిజినెస్ ఇది జరుగుతూ ఉంటుందంటే ఒక్కసారి మీకు ఈ బిజినెస్ ఎంత డిమాండ్ ఉంటుందనేది మీరు ఆలోచించవచ్చు. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే మంచి లొకేషన్ని తీసుకొని మంచి బిర్యానీ మాస్టర్ అనేది మనకి దొరకాలన్నమాట. అటువంటి బిర్యానీ మాస్టర్ ఉంటే ఫుడ్ని టేస్టీగా కనుక తయారు చేయగలిగితే మీకు మార్నింగ్ టైంలో ఈ బిర్యానీ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట. కేవలం మీరు ఒక 6 అవర్స్ ఆర్ 7 అవర్స్ అనేది ఈ బిజినెస్ని చేయొచ్చు. కానీ దీనికి బ్యాక్గ్రౌండ్గా మీరు బిర్యానీ తయారు చేయడానికి టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలాగా అనేది మీరు టోటల్గా తెలుసుకున్నారు. సో మీ దగ్గరలో ఉన్నటువంటి బిర్యానీ సెంటర్కి ఒకసారి మీరు విజిట్ చేసి ఇటువంటి బిర్యానీ సెంటర్లు ఏమైనా ఉంటే మీరు కూడా సలహాలు తీసుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ను మీరు స్టార్ట్ చేయాలి అంటే ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. FSSAI లైసెన్స్, అంటే FOS COS లైసెన్స్ అంటారు. దీనికి ఫుడ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని మీరు కన్సల్ట్ అయ్యి ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. సో 8 అవర్స్ ఈ మిషన్ మీద ఇద్దరు పర్సన్స్ అటొక్కరు ఇటొక్కరు కూర్చొని ఫిల్ చేస్తే మినిమం 4000 to 5000 పౌచెస్ అనేది కంప్లీట్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు గమనించండి, నేను ఈ ఫిట్టింగ్స్ అనేది మిషన్ కి ఎట్లా అటాచ్ చేస్తాను. ఇక్కడ ఒక సోర్స్ అనేది, ప్లగ్ పాయింట్ అనేది వస్తుంది. దీంట్లో మిడిల్లో ఒక హోల్ అనేది ఉంటుంది అనమాట. ఈ హోల్ లో ఇక్కడ ఇచ్చినటువంటి నాజిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా ఈ పైప్ కి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో, ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఈ పౌచ్ లోకి ఫిల్ అవుతుంది అన్నమాట. ఒకసారి గమనించండి ఎలా ఫిల్ అవుతుందో. ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను అనేది ఫిల్ అవుతుంది. ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది కూడా ఫిల్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా కంప్లీట్ సిస్టమేటిక్ గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇలా సీల్ అనేది చేయాలన్నమాట. ఒకసారి నేను సీలింగ్ కూడా ఎలాగనేది చూపిస్తాను.
నెంబర్ నెంబర్ 9449042 0206 8 8 7 7 4. ఒక్కసారి మళ్ళీ చెప్పమా. 9449042 0206 8 8 7 4.